పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడంపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతాంగము ఇతర వర్గాల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే ప్రధాన రిజర్వాయర్ అయినటువంటి కరవిన రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. పనులు కూడా దాదాపు 80% పూర్తైనటువంటి పరిస్థితి. ఏంటి సార్ ఇప్పుడు ఈ అనుమతులతోటి మొత్తం పాలమూరు ప్రాజెక్టులో భాగంగా చేపట్టినటువంటి 5 రిజర్వాయర్లు దాదాపు పూర్తయ్యాయి, ఇక ఎన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది? ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ అయిన రోజు ఏ విధంగా అయితే పాలమూరు జిల్లా ప్రజలు సంతోషపడ్డారో, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు వచ్చిన సందర్భంగా అంత గొప్పగా రైతాంగం కానీ తెలంగాణ మా పాలమూరు జిల్లా ప్రజలు కానీ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ రైతాంగం పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఏదైతే పెట్టుకుంటాడో ఆ లక్ష్యం దిశగానే పయనం జరుగుతుంది. ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు విడిచిపెట్టాడు, అది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ ఈరోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అనుమతులు సాధించడంలో కానీ ఇప్పటికే దాదాపు 85% ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయినాయి. ఇప్పటి వరకు తాగునీటికి సంబంధించిన అనుమతులతోటే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ప్రాజెక్టు మీద, ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే పాలమూరు జిల్లా మొత్తం కూడా కేసీఆర్ ఎంబడే ఉంటుందని ఏదైతే కుట్రలు చేసిరో బీజేపీ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు, ఇలా గా నాయకులు చేసిన కేసుల మూలంగానే ఈరోజు గిన్ని రోజులు లేట్ అయింది. అయినా కూడా చివరకు ఈరోజు తెచ్చుకోగలిగినాం, చాలా సంతోషం ఉంది. ఇప్పుడు ఈ అనుమతుల ద్వారా ఇమ్మీడియట్గా సాగునీటికి సంబంధించిన కాలువల నిర్మాణం చేపట్టబోతాం. ఆటోమేటిక్గా వచ్చే నెల ఆఖరి వరకు ఎటువంటి పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి గారు పెట్టిన టార్గెట్ ఆగస్టు ఆఖరికే, ఒకవేళ వరెస్ట్గా ఇంకొక నెల జరిగినా కూడా వచ్చే నెల ఆఖరి వరకు అన్ని రిజర్వాయర్లు నీళ్లు నింపాలని, ఆటోమేటిక్గా పంప్ హౌజులు రెడీ అయిపోయినాయి, రిజర్వాయర్లు 85% కంప్లీట్ అయిపోయినాయి, నీళ్లు నింపడానికి ఇబ్బంది లేదు, ఇలా నీళ్లు నింపే ప్రక్రియలో ఉన్నాం. దాంతోపాటు నీళ్లు ఈ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే మొదటి పంపు ఆన్ చేస్తారు, ట్రయల్ రన్ కూడా పూర్తవుతుందని చెప్పి చెప్తున్నారు, సాధ్యమేనా? 100% సాధ్యమే. ఎందుకంటే ట్రయల్ రన్ ఆల్రెడీ మోటార్లు ఫస్ట్ పంప్ హౌజ్లో ఏది రకాడైతే 4 మోటార్లు ఫిట్ చేసి రెడీగా ఉన్నాయి. వట్టెంలో రెడీగా ఉన్నాయి. ఒక ఉదండాపూర్ ఒకటే కానీ మిగతా అప్ టు కరవిన వరకు అయితే తప్పనిసరిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఒక కరువు జిల్లా ఇది పాలమూరు జిల్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు 2009 నుంచి 2014 వరకు ఈ జిల్లా ఎంపీగా ఉండడం మా అదృష్టం. ఈ జిల్లా ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కూడా అది మా అదృష్టమే. ఇలా ఈ జిల్లా ఎంపీగా ఈ జిల్లా కష్టాలు చూసిండు కాబట్టి పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా, కరువు జిల్లా అన్న పేరుండే. అరే ఈ పేరు పోవాలంటే ఏం చేయాలన్న ఆలోచన చేసే మొట్టమొదటి ప్రాజెక్టు ముఖ్యమంత్రి అయిన 3 నెలల లోపలనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవ్వడం. నిజంగానే ఈ కేసులు ఇవన్నీ లేకునింటే కాళేశ్వరంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయ్యేది. కాళేశ్వరం కంటే గొప్పగా కేసీఆర్ గారికి పాలమూరు మీద ప్రేమ. ఎందుకంటే కేసీఆర్ గారి గుండెల్లో ఉంటుంది, అరే గీడ ఎంపీగా ఉన్నప్పుడు నేను రాష్ట్రాన్ని సాధించిన కాబట్టి ఈ జిల్లాకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో ఎవరు అడగకముందే ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇవ్వడం, దాన్ని యుద్ధంలాగా మనం తీసుకుపోవడం, 80% కంప్లీట్ అయినాయి. ఇలా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈరోజైతే అనుమతులు రావడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తాం. అంటే ఇది ఎన్నికల స్టంటు, పాలమూరు ప్రాజెక్టుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తున్నాయి కొన్ని జాతీయ పార్టీలు, వారికి సమాధానం చెప్తారు? అనేది నిజంగా వాళ్ళకి ఏమాత్రం అంటే రోషం ఉన్నా అంటున్నా, ఏమాత్రం రోషం ఉన్నా ఇవాళ 9 మేము గవర్నమెంట్కి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో బీజేపీ గవర్నమెంటే ఉంది, మోడీ గవర్నమెంటే ఉంది. మోడీ గారు, సుష్మా స్వరాజ్ గారు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని భూత్పూర్ మీటింగ్లోనే చెప్పిపోయారు, చెప్పి 9 సంవత్సరాలు అయింది. పైన ఉన్న కర్ణాటక అపరవర్ధకి జాతీయ హోదా ఇస్తారెట్లా, కింద ఉన్న ఆంధ్రప్రదేశ్కు పోలవరానికి ఇస్తారెట్లా, మధ్యలో ఉన్న తెలంగాణకు ఎందుకు ఇయ్యరు, ఎందుకు తెలంగాణ ప్రజలంటే చిన్న చూపు, ఎందుకు ఈ వివక్ష అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ జిల్లాలో ఉన్న బీజేపీ నాయకత్వానికి చాతనైత లేదా అని అడుగుతా ఉన్నాం. ఇలా చాత కాకనే కదా మీరు ఉత్తమ మాటలు, ఎన్నికల స్టంట్ అంటారు. ఇలా పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని ఇలా 50-60% భూభాగం ఇలా పాలమూరు జిల్లా ఇట్లా సస్యశ్యామలం అయిపోయిందో మీకే అర్థమవుతుంది. 2014 కంటే ముందు తీసిన పంటల లెక్క తీయండి, ఊకే కథలొద్దు, ఆయకట్టు తీయండి. 2014 కంటే ముందు ఈ జిల్లాలో ఎంత పంట వండింది, ఇవాళ 2023లో ఎంత పంట వండింది, గ కంపారిజన్ చేసుకుంటే అర్థమవుతుంది.
మొత్తం తెలంగాణ వచ్చినప్పుడు ఎంతైతే సంతోషంగా ఉందో అంత సంతోషంగా ఉంది పాలమూరు ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు రావడంపై అని చెప్పేసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పేర్కొంటున్నారు. అదే మాదిరిగా రైతులు తర్వాత ఇతర వర్గాలకు సంబంధించిన వారంతా కూడా రేపు ఆ రిజర్వాయర్ల దగ్గరికి వెళ్ళి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలుగా చెప్పుకునేటువంటి బీజేపీకి కానివ్వండి కాంగ్రెస్కి కానివ్వండి పాలమూరు ప్రాజెక్టుపై ఎట్లాంటి ప్రేమ లేదు, అందుకనే ఇన్నాళ్ళు ఇక్కడ హామీ ఇచ్చిపై కూడా జాప్యం చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. సందీప్తో అహ్మద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి.